పోలీసులు ఒక్కసారి వింటే అతను కానీ వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి బోరుగడ్డ అనిల్ కానివ్వండి ఆ అమ్మాయి యాక్టర్ ఎవరు ఉన్నారు శ్రీ పేరు శ్రీరెడ్డి శ్రీరెడ్డి కానివ్వండి వీళ్ళ ముగ్గురు అసలు మానవ మృగాలు సభ్య సమాజం వినలేని విధంగా పవన్ కళ్యాణ్ని మొదలుకొని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని మొదలుకొని లోకేష్ గారు లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని చ చంద్రబాబు నాయుడు గారిని కూడా అయితే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వీళ్ళందరూ కూడా కలుగుల్లోకి దాక్కున్నారు వీళ్ళందరి ధైర్యం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నాని కొడాలి నాని మాట్లాడాడు వంశీ మాట్లాడాడు రోజా మాట్లాడింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు వీళ్ళందరినీ ఏం చేయలేదు కదా మనల్ని ఏం చేస్తారు అనుకున్నారు వాళ్ళు ఇవాళ ఎప్పుడైతే నాలుగు నెలలు అవకాశం ఇచ్చి చూసింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చూద్దాం ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు కదా వీళ్ళలో మార్పు ఏమైనా వస్తుందేమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఉన్నది ఎదురు చూస్తే వీళ్ళు అది అవకాశంగా మలుచుకొని ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇవాళ వాళ్ళు అవకాశంగా మలుచుకోవటానికి కూడా పోలీసుల వైఫల్యం ఉంది పూర్తిగా దీంట్లో పూర్తిగా పోలీసుల వైఫల్యం కదా రెడ్డి ఇప్పుడు అంతలా ఒక కరడగట్టిన నేరస్తుడికి మీరు ఫార్టీ రూల్ నోటీస్ ఇచ్చి పంపిస్తారా అది సాధ్యమా అసలు వాడిని ఈ విధం మళ్ళీ ఇప్పుడు అతన్ని పట్టుకోవటం కుదరలా అట్లానే మా బీటెక్ రవీంద్ర రెడ్డి చెప్పినట్టు కూడా ఖచ్చితంగా అతన్ని హత్య చేస్తారు ఖచ్చితంగా హత్య చేసి ఆ హత్యని పెద్ద సెన్సేషన్ చేయాలి సోషల్ మీడియా కార్యకర్తలు చంపేశారు శాంతి భద్రతలు కరువైనవి వీడు చెప్పరు మొన్న కూడా వరదలప్పుడు కూడా నలభై మంది చనిపోయారు యాభై మంది చనిపోయారు అన్నారు లేదంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో రా అరవై మంది అన్నాడు పేర్లు చెప్పు ప్రాంతాలు చెప్పు అంటే చెప్పడు అతను జగన్మోహన్ రెడ్డి లిస్ట్ ఇస్తే అడిగితే అసెంబ్లీలో అడిగినా కూడా ఆ లిస్ట్ ఇవ్వలేదు ముప్పై ఆరు మంది ఎవరో ఇవ్వడు దాని గురించి మాట్లాడు ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా చక్కగా సూటిక అమాయకంగా మాట్లాడతాడు మీడియా ముందుకొచ్చి మీడియా ముందుకంటే తనకే రికార్డింగ్ మీడియా ముందుకొచ్చి అది కూడా మీడియా ఫేస్ చేసే దమ్ము ధైర్యం అతనికి ఎప్పుడూ లేదు ఇంతవరకు మీడియాని ఫేస్ చేయని ఏకైక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకటే అతను మాట్లాడతాడు దాని తర్వాత ఇక మనం ఏం మాట్లాడేది అది సమాధానం చెప్పడం అతను సప్త సముద్రాల చాటం దాగి ఉన్నా కూడా రేపు అధికారులు శిక్షిస్తానంటాడు ఎవరిని శిక్షిస్తా నీ హయాంలో మీద అదే అసలు ఈ మూడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు అలవరావు హైకోర్టు చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంతమంది సిఏలు డిఎస్పీలు ఇవాళ సస్పెండ్ అయ్యి రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు కోర్టు చుట్టూ ఇద్దరు తిరుగుతూ ఉన్నారు మీరు అంకబాబు గారిని డెబ్బై ఏళ్ళు అంకబాబు జర్నలిస్ట్ గారిని అర్ధరాత్రి పట్టుకొచ్చారు ఏదో ఒక పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ల వాళ్ళకొక గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో ఏవో పెద్ద పెద్ద డిస్కషన్స్ రాష్ట్రానికి సంబంధించినవి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి ఏంటి లేకపోతే ఇదేమిటవి ఉంటే డిస్కషన్ నడుస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా ఆ గ్రూప్ లో వాళ్ళుంటే వాళ్ళని బెదిరి